సార్ అంజి రెడ్డి అని మన టాలీవుడ్ నిర్మాత, అంతకుముందు పాత సినిమాలను ప్రొడ్యూస్ చేసేవారు, సో ఆయన్ని చంపేయడం జరిగింది. అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారు, దీనికి వెనుకున్న గల కారణాలు ఏంటి సార్? యా, ఇతన్ని లాస్ట్ మంత్ 29 చంపారు, సెప్టెంబర్. బట్ కేసుని వాళ్ళు పోలీసులు సాల్వ్ చేసి నిన్నటికే మొత్తం వివరాలు చెప్పారు. చాలా ఇంట్రెస్టింగ్ కేసు ఇది. ఖచ్చితంగా దీని గురించి అందరూ కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే దీని గురించి దీంట్లోంచి అనేక లెసన్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆల్రెడీ కొన్ని ఈ రియల్ ఎస్టేట్ బేస్డ్ హత్యల గురించి చెప్పుకుంటాం అప్పుడప్పుడు. ఇది అటువంటి ఒక లేటెస్ట్ కేసు. ఈయన పేరు అంజిరెడ్డి. ఈయన గతంలో దొంగలుడు, చెలికాడు ఇలాంటి కొన్ని సినిమాలు తీశాడు, నిర్మాత. అయితే ఆయన ఇప్పుడు అరౌండ్ 71. ఆయనకి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఒక కొడుకేమో చరణ్ రెడ్డి అని, అతను ఇక్కడే మొకిల్లాలో ఉంటాడు. ఇంకొక కూతురు, కొడుకు విదేశాల్లో ఉంటారు. అయితే ఈయన గతంలో అమెరికాలో సెటిల్ అవుదామని అనుకున్నారు. పిల్లలు అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోదాము అని అనుకున్నారు. అక్కడ సిటిజన్షిప్ కూడా అప్లై చేస్తే ఈ మధ్యకాలంలో సిటిజన్షిప్ వచ్చింది ఆయనకి. వస్తే భార్య ఆయన కలిసి 2 నెలలు ముందు ఇండియా వచ్చాడు. సో ఆయనకి ఏంటంటే ఇక్కడ కొన్ని ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ అమ్మేసి సెటిల్ చేసుకొని విదేశాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోదామని అనుకున్నాడు. అంటే రిమైనింగ్ లైఫ్ అక్కడే గడుపుదాం, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది అనేది అనుకున్నారు. అనుకున్నప్పుడు అతనికి పద్మారావు నగర్లో ఒక ఇల్లు ఉంది, సైదాపేటలో కొంత ఆస్తి ఉంది. దీనంతా అమ్మడానికి అతను ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు కాటర్గడ్డ రవి అనే ఒక అబ్బాయి, కెమెరామ్యాను, ఫోటోగ్రాఫరు, అతనితో పరిచయం ఉంటే అతన్ని అడిగాడు, నీకేమన్నా రియల్ ఎస్టేట్ వాళ్ళు తెలుసా, ఇట్లా అమ్మేద్దాం అనుకుంటున్నానని. సో అతను ఏం చెప్పాడంటే, ఈ నాకు కొంతమంది పరిచయాలని గ్రూప్స్లో ఉన్నాను నేను, వాట్సాప్ గ్రూప్లో పెడతాను అని చెప్పాడు. సో ఈ ఫోటోలు ఇవన్నీ తీపి ఆ వాట్సాప్ గ్రూప్లో పెట్టాడు. అప్పుడు జిఆర్ కన్వెన్షన్స్ అని గోపాలపురం సరోజన్ దేవి రోడ్లో ఒక జిఆర్ కన్వెన్షన్స్ అని ఒక సెంటర్ ఉంది, అందులో మన డిమార్ట్ కూడా అందులోనే ఉంటుంది. దాని ఓనర్ రాజేష్ అప్రోచ్ అయ్యాడు ఈ రవిని. అప్రోచ్ అయ్యి ఈ రాజేష్ ఏం చేశాడంటే, ఈయన ఇండియా వచ్చినప్పుడు, అంజిరెడ్డి ఇండియా వచ్చినప్పుడు ఈ మధ్య 2 నెలల ముందు వచ్చాడు, వచ్చినప్పుడు పరిచయం చేశాడు. పరిచయం చేసినప్పుడు రాజేష్ ఏమన్నా అంటే, మీ వచ్చి చూశాడు ప్రాపర్టీస్, నేను ఈ పద్మారావు నగర్ ఇల్లు కొంటాను సార్, కొని దీన్ని బ్రహ్మాండంగా మొత్తం మార్చేస్తాను, దీన్ని కొత్తగా ఉండేట్టుగా చేస్తాను నేను కంప్లీట్గా అని ఇది చెప్పాడు. అతనేమన్నా అంటే, అంజిరెడ్డి ముందు నేను ఫస్ట్ ప్రయారిటీ నాది ఇల్లు కంటే కూడా ఆస్తి, అక్కడ సైదాపేటలో ఉన్నది, దాన్ని అమ్మేసి దాని తర్వాత ఇది చూద్దాము అని అన్నాడు. సరే, సైదాపేటలో కొనడానికి కూడా మన పార్టీ ఉంది సార్, అది ఇది అన్నాడు. ఈ లోపల ఏం చెప్పాడంటే, అక్కడ మేడ్చల్లో ఒక మంచి అద్వైత్ గేటెడ్ కమ్యూనిటీ ఉంది, అక్కడ బ్రహ్మాండమైన వెళ్ళాము సార్, మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, మీరు ఇక్కడ లేకపోయినా కూడా. ఈ మధ్య అట్లాగే ఎన్ఆర్ఐలు అందరూ వెళ్ళాసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు సరదాగా ఇక్కడ ఉండడానికి ఉంటుంది అనే విధంగా అతనికి చెప్తే ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపించాడు. సరే వెళ్ళొద్దామని వెళ్ళారు. ఈ లోపల ఏం చేశాడంటే, ఈ రాజేష్ అనేవాడికి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఏంటంటే, ఒక ఈ ఇంటిని మనం ఫ్రీగా కొట్టేయాలి, పద్మారావు నగర్ ఇంటిని అని చెప్పి అతను ఏం చేశాడంటే, 2 కోట్ల 10 లక్షలు ఈయనకి ఇచ్చినట్టుగా ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేశాడు. చేసి ఈయన ఏజ్డ్ పర్సన్ కాబట్టి ఈయనకేమన్నా అయితే 50 లక్షలు భార్యకి ఇచ్చి రిజిస్ట్రేట్ చేసుకునే విధంగా ఒక సేల్ డీడ్ తయారు చేశాడు. తయారు చేసి దీని మీద సైన్ చేయమని ఈయన అడిగాడు. ఈయన అది ఎట్లా చేస్తావయ్యా, డబ్బులేం నువ్వు ఇవ్వలేదు కదా అన్నాడు. సో ఈ గొడవ ఇస్తాను సార్, ఎక్కడికి పోతాను అది ఇదని, ఇతను నేను మిగతా మీకు అమ్మించాలి, అది కొంటున్నారు, ఇవన్నీ నేనే కదా చూస్తున్నాను అంటే అతను ఒప్పుకోలేదు అంజిరెడ్డి. సో దాంతో ఏం చేశారంటే, 29వ తేదీ సరే మాట్లాడదాం రండి, వేరే పార్టీలు వచ్చారు అది ఇదని వాళ్ళ కన్వెన్షన్ సెంటర్కి పిలిచారు. సో ఈయన సపరేట్ కారులో వచ్చాడు. అక్కడ ఏం చేసా, అక్కడ 2 వెర్షన్స్ వినపడుతున్నాయి. పోలీసులు చెప్పిన వెర్షన్ ఏంటంటే, అతన్ని లిఫ్ట్లో తీసుకుని వెళ్తూ లిఫ్ట్లోనే చంపేశారు. ఇతను, రాజేష్, రాజేష్ భార్య, ఆయన దగ్గర పనిచేసి ఒక బీహారీ వాళ్ళిద్దరు, 4 కలిసి లిఫ్ట్లో ఆయన్ని గొంతు బిసికి చంపేసి కిందకు వచ్చి కారుని దానికి స్తంభానికి కొట్టించారు, ఈయన కారుని, అంజిరెడ్డి కారుని.
అంటే యాక్సిడెంట్ అయిందని. సో చెప్పి వాళ్ళు ఈ కొడుకు చరణ్ రెడ్డి ఉన్నాడు కదా మొకిలలో, అబ్బాయికి ఫోన్ చేసి ఇట్లా మీ నాన్న ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో దీన్ని కొట్టేసి చనిపోయాడు అని చెప్పాడు. అతనికి డౌట్ వచ్చింది, పార్కింగ్ ప్లేస్ అంటే అంత వేగంగా పోరు కదా, అంత చనిపోయేంత యాక్సిడెంట్ మహా అంటే కారుకి ఏమన్నా గుద్ది ఇదో డ్యామేజ్ అవ్వచ్చు, చనిపోయేంత ఎందుకు అవుతుంది అన్న డౌట్ వచ్చి అతనికి పోలీసులకు ఫోన్ చేసి సార్ ఇట్లా చెప్తున్నారు మా ఫాదర్ గురించి అని చెప్తే పోలీసులు వచ్చారు, చూశారు. వాళ్ళకి కూడా ఇట్లాంటి క్రైమ్ సీన్లో వాళ్ళు అనేకం చూస్తుంటారు కదా, సో వాళ్ళకి డౌట్ వచ్చింది. ఇదంతా పరిశీలించి కారు అయితే డ్యామేజ్ అయింది, బట్ ఈయనకి గాయాలు అవన్నీ కూడా ఈయనకి కూడా ఉన్నాయి. కానీ వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళు వీళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో విచారణ చేశారు. ఆ బీహారీ వాళ్ళని కూడా విచారణ చేశారు. సో ముందుగా బీహారీ వాళ్ళు చెప్పేసినట్టుగా తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళకేమి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళేమి కిరాయి హంతకులు కాదు, పనిచేసేవాళ్ళు కన్వెన్షన్ సెంటర్లో, ఈయన సెంటర్లో పనిచేసేవాళ్ళు వాళ్ళు. వాళ్ళు ఇంకా ఈయన కోసం హెల్ప్ చేయమంటే చేశారు. సో వాళ్ళు చెప్పేసినాక ఈ లోపల సీసీటీవీలు అన్నీ కూడా పరిశీలించారు. సో ఇది క్లియర్గా హత్య అనేది వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ఆ నలుగురిని అరెస్ట్ చేశారు, రాజేష్ని. ఈ రవి రోల్ ఎంత ఉంది అనేది కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. రవి కూడా రాజేష్తో కుమ్మక్కాయడనే అనుకుంటున్నారు వాళ్ళు, ఎందుకంటే ఏదో ఒక స్ట్రెంగ్త్ లేకుండా రాజేష్ చేయలేడు కదా. ఇది బేసిక్గా జరిగింది. అంటే నేను చాలాసార్లు విషయాలు చెప్పాను, ఎప్పుడైనా ఇటువంటి దుర్బుద్ధి ఎప్పుడు పుడుతుందంటే ఈయన బలహీనంగా ఉన్నాడు, వీళ్ళ కొడుకులు పెద్దగా ఇన్వాల్వ్ కావట్లే. ఇక్కడున్న శ్రీచరణ్ రెడ్డి కొడుకు ఉన్నాడు, అబ్బాయి ఎందుకు ఇన్వాల్వ్ కాలేదని తెలియదు, పోలీసులు ఏం చెప్పట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఇక్కడ కొంత స్ట్రెంగ్త్ ఉంది అనుకున్నప్పుడు భయపడతారు. ఏమి స్ట్రెంగ్త్ లేదు, ముసలోడు వెళ్ళిపోబోతుంది, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు అమెరికా నుంచి ఇంకొక దగ్గర నుంచి వచ్చే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు ఏమని చేస్తారంటే ఇతను ఏం చేయలేళ్ళే అన్నట్టుగా వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ అతను సైన్ పెట్టడానికి ఒప్పుకోలేదు, డబ్బులు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చినట్టుగా నేను ఎందుకు సైన్ పెడతానని అన్నాడు. సో దాంతో అతన్ని చంపేద్దామని రాజేష్ డిసైడ్ అయ్యాడు. మామూలుగా రియల్ ఎస్టేట్లో ఎక్కువ హత్యలు ఈ ఫ్రాడ్ దీనివల్ల జరుగుతుంటాయి, ఎందుకంటే వాల్యూ విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పని చేస్తే, చిన్న మోసం చేస్తే మొత్తం కోట్ల ప్రాపర్టీ వచ్చేస్తుంది అన్న దీంతో ఎంటర్ అవుతారు. ఫస్టే ఇతను హత్య చేయాలని ఎంటర్ అయి ఉండడు రాజేష్ కూడా. రాజేష్ ఏంటంటే మనం చిన్న ట్రిక్ ప్లే చేసి చేసేద్దాం అనుకున్నాడు, అది సాధ్యం కాదు. సాధ్యం కానప్పుడు అతనికి ఏంటంటే ఒక సామెత ఉంటుంది, మనం ఇప్పుడు నువ్వు నాకు నేను నిన్ను ఈజీగా మోసం చేయగలను అని నేను నమ్ముతూ ఉన్నాను అనుకో, ఫైనల్గా నేను మోసం చేయలేకపోతే నాకు కూడా ఒక ధర్మాగ్రహం అంటారు దాన్ని, రైటస్ ఇండిగ్నేషన్. అంటే వీడు ఇంత ఈజీగా నాకు మోసపోతానని నమ్మించాడు ఇంతకాలం, ఇప్పుడేమో మోసపోవట్లేదు వీడని చాలా తీవ్రమైన కోపం వస్తుంది మనిషికి, దాంతో చంపేద్దాం అనుకుంటారు. నిజానికి ఇతనికి చంపడం వల్ల, ఇతనుగాని ఆలోచించుంటే రాజేష్, ఇతనికి చంపడం వల్ల లాభం ఏంటి? ఖచ్చితంగా పోలీసులు పట్టుకోగలరు. ఇవాళ హత్యల్ని పట్టుకోకపోవడం అనేది పెద్ద విషయం కాదు, పట్టుకున్నప్పుడు ఇతను జైలుకి వెళ్ళాలో, ఎలాగో ఆ ప్రాపర్టీ రాదు ఇంకా, ఎందుకంటే ఇతనికి ఏమి రాసి లేదు, అతనేమి సంతకం పెట్టలేదు, కాబట్టి ఇతనికి వచ్చే ఛాన్స్ లేదు. పైగా ఇతను ఇతని భార్య ఇద్దరు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. పోలీసులు కానీ దీన్ని కొద్దిగా గట్టిగా చేయగలిగితే ఖచ్చితంగా శిక్ష కూడా పడుతుంది. కానీ చాలా కేసుల్లో పోలీసులు గట్టిగా చేయలేరు, వాళ్ళ మీద రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి. రెండోది, ఇప్పుడు కన్వెన్షన్ అంటే బాగా డబ్బులు ఉన్నవాడని ఎట్లాంటి మోసాలు అన్నీ చేస్తాడు మనకు తెలీదు. సో దాంతో ఖర్చు పెట్టాడంటే లాయర్ని పెద్ద పెద్ద వాళ్ళని అతను ఎంగేజ్ చేయగలడు. అవతల వాళ్ళు ఎంత దీని మీద తండ్రి ఎలాగో చనిపోయాడు దీనికి ఎందుకు మనం అనుకునే బాపతో ఉన్నారనుకో పిల్లలు, వాళ్ళు అమెరికా నుంచి అయితే రారు, ఇక్కడ ఉన్న అతను కూడా ఏమాత్రం వస్తాడో తెలియదు. కాబట్టి జనరల్గా నేను అనేక కేసులు కూడా చెప్పాను, అదేంటంటే విక్టిమ్స్ తరపున గట్టి ప్రెజర్ లేకపోతే విక్టిమ్స్కి న్యాయం జరగదు ఇండియాలో ఎక్కడైనా. నేరం చేసిన వాళ్ళకి, క్రిమినల్స్కి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇవన్నీ అండదండలు ఉంటాయి కాబట్టి, ఈ ప్రీ ప్లాన్తో చేసే వాళ్ళకి వాళ్ళే బయటపడతారు. రెండు రోజులు ఉండొచ్చు, మహా అంటే 1-2 మంత్స్ జైల్లో ఉంటారు, ఆ తర్వాత ఎవరు పట్టించుకోరు. పోలీసులకి అనేక కేసులు ఉంటాయి, కోర్టులో అడ్వకేట్లను పెట్టుకొని బెయిల్ తెచ్చుకుంటారు. బెయిల్ తెచ్చుకున్న తర్వాత ఈ కేసు ఎప్పుడవుతుందో ఏమో, సాక్ష్యాలని ఎవరు ఉంటారు, ఇప్పుడు ఆ బీహార్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని రేపు పొద్దున ఇచ్చేసేయచ్చు, మాకు తెలియదండి అని చెప్పచ్చు వాళ్ళు కోర్టులో.
పోలీసులు బెదిరించారు, కొట్టారు, అలా చెప్పమన్నారు అని చెప్పచ్చు. ఇవన్నీ ఫైనల్గా వీక్ అయిపోతా వస్తాయన్నమాట. ఏదేమైనా వీక్ ఓనర్స్ ఉండడం అనేది చాలా డేంజరు. నిన్ననే మన వైజాగ్లో కూడా మనకు తెలిసిన ఆయన సైట్ని వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే ఎవరన్నా పట్టుకొని మొత్తానికి వెళ్ళి దాన్ని డీల్ చేసుకొని వచ్చాడు. అంటే మనం ఒక సైట్ ఖాళీగా ఉంచేస్తే దాన్ని ఈజీగా ఆక్యుపై చేసుకుంటారు. సిటీలో ఏమో ఇట్లాంటి వీక్గా ఉన్న చోట ఎవరిని నమ్మాలి అనేది వెరీ ఇంపార్టెంట్. ఇట్లా అన్నోన్ పీపుల్ దగ్గరికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా డేంజర్. అందుకని మ్యాక్సిమం కొంత తక్కువైనా తెలిసిన వాళ్ళకి, మనకు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళకి అమ్మడం అనేది ఒక ఇది. ఇక్కడ ఏంటంటే డబ్బులు కాసిపడి మనం ఎక్కువ వస్తుంది అని చెప్పి బయట ఓపెన్ మార్కెట్లో పెడితే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.